నమస్తే, నేను మీ పార్వతిని. వెల్కమ్ బ్యాక్ టు ఆహా టేస్టీ రుచులు. ఈవేళ మనం చేసుకునే రెసిపీ పాలతో సేమియా కేసరి. ఇటువంటి గుమగుమలాడే కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత నెయ్యి 2 స్పూన్స్ వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ముందుగా జీడిపప్పును వేసి వేయించుకోవాలి. ఈ జీడిపప్పు, కిస్మిస్ మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇంకా బాదం పప్పు, పిస్తా పప్పు ఇవి కూడా వేసుకొని వేపుకోవచ్చు. ఇప్పుడు ఈ జీడిపప్పు కాస్త వేగిన తర్వాత ఇందులో ద్రాక్ష కూడా కలిపి వేపుకోవాలి. మీరు విడివిడిగా అయినా వేపుకోవచ్చు అండి, లేదా ఇలా ఒకటిగా అయినా వేపుకోవచ్చు. జీడిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ద్రాక్ష వేసుకొని వేపుకోవాలి. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసిన ఫస్ట్ వీడియోలన్నీ మీకే వస్తాయి. ఇలా మనం జీడిపప్పు, ద్రాక్ష కూడా మన కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. వీటిని మనం ఇక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా అన్నిటినీ తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి ఉంది కదండి, ఇప్పుడు బెల్లాన్ని 1 కప్పు తీసుకొని బెల్లం కరిగేంతవరకు కరిగించుకోవాలి. 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాం. బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి. చూడండి, బెల్లం ఈ విధంగా కరిగినది కదా. ఇప్పుడు ఈ కరిగిన బెల్లాన్ని మనం సేమియా కేసరికి వడగట్టుకుంటాం కదండి, అప్పుడు ఇసుక ఏదన్నా ఉంటే కూడా పోతుంది. అందువల్ల ఇలా కరగబెట్టుకుంటున్నాం. బెల్లంలో ఇసుకుంటుంది కాబట్టి ఈ బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి. ఈ కేసరికి తీగపాకం అలా అవసరం లేదు. మనం బెల్లంలో ఇసుక ఉంటుంది కాబట్టి అందుకని కరిగించుకుంటున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లాన్ని కొంచెం పక్కన పెట్టుకుందాం. మనం ఇప్పుడు వేరొక బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నేను నెయ్యి 2 స్పూన్స్ వేసుకోవాలి. సేమియా 1 కప్పు తీసుకున్నామండి. సేమియా కేసరి కదా మనం చేసుకుంటున్నది, అందుకోసం సేమియా పెద్ద బౌల్తో 1 బౌల్ తీసుకున్నాం. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోనే బెల్లం తీసుకోవాలి. మీరు చక్కెర అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఈ సేమియాని కూడా లైట్ బ్రౌన్ వచ్చేంత కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలని. చూడండి, ఇప్పుడు ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం పాలను వేసుకుందాం. ఈ పాలు బాగా కాచిన పాలండి ఇవి. వీటిని 1 కప్పు సేమియాకి 2 కప్స్ పాలు వేసుకోవాలి. పచ్చిపాలు వేసుకోకూడదండి సేమియా కేసరికి, కాంచిన పాలే వేసుకోవాలి. పాలు సేమియా 1 కప్పు తీసుకున్నాం కదా, పాలు 2 కప్స్ తీసుకుంటున్నాం. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పాలలో సేమియా అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి.
వెనమంత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం 1 కప్కు 2 కప్స్ వేసుకున్నాం కదా, అంత పాలు అంతా కూడా సేమియా పీల్ చేసింది. ఇప్పుడు బాగా ఉడికినట్లే అండి, మనం ఒకసారి పట్టి చూస్తే మెత్తగా ఉంటే సేమియా ఉడికినట్లే. ఇప్పుడు మనం ముందుగా కరిగించి ఉంచుకున్నాం కదండి బెల్లం, ఆ బెల్లాన్ని కూడా వడగట్టి ఈ సేమియాలోనే వేసుకోవాలి. ఈ విధంగా వడగట్టుకోవాలండి. మనకి ఇసుక ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ నిలిచిపోతుంది, వడగట్టుకుంటున్నాం కాబట్టి. ఈ విధంగా వడగట్టుకొని అంతా ఈ బెల్లం పాకం అంతా బాగా కలిసేటట్టు సేమియాలో కలుపుకునేయాలి. ఇప్పుడు మనం బెల్లం పాకం వేసాం కదా, అందువల్ల అనుకునగా జారుడుగానే ఉంటుంది, చల్లారిన తర్వాత బాగా గట్టిపడిపోతుందండి ఈ సేమియా కేసరి. ఈ బెల్లం పాకంలో అంతా బాగా కలిసేటట్టు కలుపుకునేయాలి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి పంపండి. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా ఈ కేసరిలోనే వేసుకునేయాలి. ఇప్పుడు జీడిపప్పు ద్రాక్ష వేయించి ఉంచుకున్నాం కదండి, వాటిని కూడా ఇప్పుడు ఈ సేమియా కేసరిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీలో 6 దంచి పెట్టుకున్నాము, ఆ ఇలాచీ పౌడర్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఉంచుకున్నంత బాగా కలిచేటట్టు ఒకసారి కలుపుకోవాలి. చాలా టేస్ట్ అండి, ఇది అమ్మవారి నైవేద్యాలకి చాలా మంచిది. ఇప్పుడు ఎలాగో మనకు శ్రావణ శుక్రవారాలు స్టార్ట్ అయ్యాయి కదా, ఈ ఇలాంటి నైవేద్యాలు చేసి పెడితే చాలా వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు పచ్చకర్పూరాన్ని కొద్దిగా వేసుకోవాలి. పచ్చకర్పూరం ఆప్షనల్ అని మీ ఇష్టం, కొద్దిగా తీసుకొని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. అమ్మవారి ప్రసాదం కాబట్టి పచ్చకర్పూరం వేసాను. పచ్చకర్పూరం కూడా అంతా సేమియాలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాంటి ప్రసాదాలను మనం అప్పుడప్పుడు ఈ శ్రావణ మాసంలో చేసుకుంటూ ఉండాలి. చాలా ఈజీ, చాలా టేస్ట్ అండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా జారుడుగానే ఉంటుంది, మనకి చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టిపడుతుందండి ఈ సేమియా కేసరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం. చూడండి, ఈ ప్రసాదాన్ని ఈ విధంగా కొద్దిగానే గట్టిపడిపోయింది అప్పుడే. ఇలాంటి సేమియా కేసరి చాలా టేస్ట్ అండి, దీన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి ప్రసాదాలని అప్పుడప్పుడు అమ్మవారికి మనం నైవేద్యంగా పెడుతూ ఉంటే అమ్మవారి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.